హ్యాపీనెస్ ఇన్ మీన్స్ వాట్? దేనివల్ల హ్యాపీనెస్? ఒక కారణం వల్ల నీకు సంతోషం కార్యమైంది అనుకో, అది సంతోషం మాత్రమే, అది ఆనందం కాదు. దీనికి 3 వేరియేషన్స్ ఉన్నాయి: హాస్యము, సంతోషము, ఆనందం. హాస్యం అంటే నవ్వుకోవడం. ఇందాక మీరు క్వశ్చన్ అడగానే నేను నవ్వాను కదా, ఇది హాస్యం, సంతోషం కాదు. అది మనకి ఏదైనా సరే ఇష్టమైన వస్తువు దొరికినప్పుడు, ఇష్టమైన పదార్థాన్ని తినడం వల్ల, ఇష్టమైన యొక్క కార్యములు చేయటం వల్ల మన యొక్క భౌతికమైనటువంటి శరీరం ఎక్కడైతే సంతోషిస్తుందో, ఎక్కడైతే భౌతికమైన శరీరము ఒక ఆహ్లాదాన్ని పొందుతుందో దాన్ని సంతోషం అంటారు. ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుంది? అందరి దగ్గర సంతోషాలు కరువయ్యాయి. ఇక ఆనందం మాట అసలు తర్వాత, అసలు దాని డెఫినేషన్ చెప్పేసరికి అయ్యో బాబాయ్ మేము అసలు ఆనందంగా లేవా అని అనిపిస్తుంది అందరికీ. అందరు కూడా ఒక ఆర్టిఫిషియల్ లైఫ్లో బతుకుతున్నారు నాగరాజ్ గారు. అసలు ఆనందం అనేది అసలు మర్చిపోయారు చాలామంది, ఆనందం అనేది తెలియదు. నేను ఆనందం గురించి చెప్పినప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే, ఇంట్లో అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం లేదు. ఒక ఏదో ఒక కామెడీ ప్రోగ్రామ్ వస్తుంది, దాంట్లో ఒక సెటైర్లు వేసుకుంటారు, వాళ్ళు వీళ్ళు ఏదో వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు, అవి చూసుకొని నవ్వుకోవడం, ఇది సంతోషం కాదు. అది కేవలము తాత్కాలికమైనటువంటి హాస్యం మాత్రమే, అది ఏమాత్రం ఉపయోగపడదు. అండ్ ఇట్ అది డైవర్ట్ కూడా చేస్తుంది, జ్ఞాపక శక్తిని పోగొడుతుంది. అది ఆ విషయం చాలామందికి తెలియదు. అనవసరంగా నవ్వినా అది జ్ఞాపక శక్తిని దూరం చేస్తుంది. 2వది సంతోషం. మనిషి ఒక వస్తువుల ద్వారానో, ఒక వ్యక్తుల ద్వారానో, ఒక పదార్థం ద్వారానో, అంటే పాంచభౌతికమైనటువంటి శరీరం ద్వారా పొందేటువంటి సుఖాన్ని సంతోషంగా భావిస్తున్నాడు. అది కూడా కాదు, ఎటర్నల్, ఎప్పటికీ ఉండేది, లాంగ్ లీవ్ ఉండేది ఏది అంటే దట్ ఈస్ కాల్డ్ ఆనందం. ఆనందం అని అంటే అర్థం ఏంటి అంటే, ఏ ఫీలింగ్ వల్ల, ఏ టచ్ వల్ల నీకు తెలియకుండా నీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయో అది ఆనందం. నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఐ వుడ్ లైక్ టు షేర్ దట్, ఇట్స్ మై పర్సనల్ యాక్చువల్లీ, నేను ఎవరికి షేర్ చేయలేదు, బట్ ఇవాళ అందరికీ కూడా తెలియాలి కాబట్టి ఒక విషయం చెప్తున్నాను, అంటే నాకు సంబంధించింది, అది ఎంతవరకు సబబు అనిపిస్తుందో నాకు తెలీదు. నేను ఆగస్ట్ 15 రోజున, నేను రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ తిరుపతిలో చదువుకునేవాడిని, ఆగస్ట్ 15 రోజున అందరికీ చాక్లెట్లు పంచుతున్నాను, సెల్యూట్ చేశాను, అంత చేశాను. నాకు అప్పుడు అనిపించింది, నా దేశభక్తిని కేవలం ఈ సెల్యూట్ చేసే చాటుకు అన్నా, ఇవాళ ఏదో ఒక మంచి పని చేస్తాను నేను అనుకున్నాను. అనుకొని అక్కడ నుంచి బయలుదేరి ఒక 70 చాక్లెట్స్ అవి తీసుకొని, అప్పుడు ఎంత మనకి ఏం పెద్ద ఇన్కమ్ కూడా ఉండేది కాదు. నా కాలేజ్ డేస్లో చదువుకునే రోజుల్లో నేను మా ఇంటి నుంచి కూడా డబ్బులు అడిగేవాడిని కాదు. అక్కడ సీకామ్ డిగ్రీ కాలేజ్ అని ఉండేది. ఆ కాలేజ్లో సాటర్డే సండేస్ వెళ్ళి క్లాసులు చెప్పుకుంటూ శాలరీ 3,500 శాలరీ ఇచ్చేవాళ్ళు సురేందర్ గారు అని చెప్పి. ఇప్పటికీ క్రికెట్లో టాప్, అది అప్పుడు ఆంధ్రాలో క్రికెట్లో ఫస్ట్ టాప్ ఉంటుండే సీకామ్ కాలేజ్. ఆ కాలేజ్లో ఉద్యోగం చేస్తూ 3,500 తీసుకునేవాడిని. ఆ డబ్బులతో ఒక చాక్లెట్స్ కొనుక్కొని వెళ్ళి, నేను అక్కడ బదిర పాఠశాల ఉంటుంది తిరుపతిలో, అలిపిరికి వెళ్తూ ఉంటే, అంటే వాళ్ళకి చెవి వినికిడి ఉండదు, మాట్లాడడానికి రాదు, వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చేయలేదు, వాళ్ళకి ఏం ఎక్స్ప్రెస్ రాదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళది అప్పుడే జెండావందనం అయిపోయింది, వాళ్ళకి అందరూ చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చేశారు. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళకి కూడా కొన్ని రాలేదు. సో నేనేం చేశానంటే, వీళ్ళకి చాక్లెట్స్ ఏం సరిపోతాయిరా అని చెప్పి ఏకంగా స్వీట్స్ కొనుక్కొని వెళ్ళాను. స్వీట్స్ కొనుక్కొని వెళ్ళి వాళ్ళందరికీ స్వీట్స్ ఇస్తూ ఉంటే, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది ఆనందం అని అనిపించింది. నాకు అప్పుడు ఒక పాప నా చేయి పట్టుకుంది అనమాట, పట్టుకుని నా కళ్ళల్లో చూస్తే సడన్గా నా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. ఈ నీళ్ళు వచ్చినప్పుడు నాకు అర్థం కాదు, నా కళ్ళకి ఎందుకు నీళ్ళు వస్తున్నాయని. ఆ పాప నన్ను కొట్టలేదు, తిట్టలేదు. అప్పటి వరకు దుఃఖంతో కానీ వచ్చిన కన్నీళ్ళు కానీ, ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు లేవు నాకు. అప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే, నువ్వు ఎక్స్ట్రీమ్గా ఫీల్ అయ్యవరన్నా, అదే ఆనందం అంటారు. అది చాలామందికి జీవితంలో కొన్ని పల్స్ ఆఫ్ సెకండ్ మాత్రమే వస్తుంది అని చెప్పి చెప్తే, ఐ ఫెల్ట్ దట్ ఫీలింగ్, ఇప్పటిదాకా నేను అది మర్చిపోలేదు. ప్రతి మనిషి ఆ అనుభవాన్ని పొందాలి అని అంటే, ఆనందం ఎప్పుడు వస్తుంది అని అంటే, నీ వల్ల ఒక ఎదుటి వ్యక్తి అమితమైనటువంటి సంతోషాన్ని పొందినప్పుడు, ఎదుటి వ్యక్తి తృప్తి పొందినప్పుడు. అట్లాగని చెప్పి నువ్వు ఎదుటి వ్యక్తిని తృప్తి చేసే ప్రయత్నం చేస్తే నీ సంతోషాన్ని కోల్పోతావు. నీకు తెలిసిన పనిని, ఉపకారాన్ని నువ్వు నేచర్కి చేయి. నేచర్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నంలో మీరు వెళ్ళినప్పుడు
ఆ నేచర్ మీకు ఇస్తుంది చూడండి, అల్టిమేట్ ఆనందం అది ఆనందం. ఇప్పుడు ఒక జలపాతం దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఒక కళ్ళు మూసుకొని ఒక ధ్యానం చేసుకుంటే వచ్చిన ఫీలింగ్ అది ఆనందం. ఇవన్నీ కూడా ఇటర్నల్ కానివ్వండి. ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఇవాళ ఒక మొబైల్ ఉంది వచ్చింది అంటే ఆనందం అని, మొబైల్ కింద పడిపోతే ఆనందం అని చెప్పి, ఒక స్త్రీ కనిపిస్తే, ఒక పురుషుడు కనిపిస్తే, వాళ్ళతో సావాసం చేస్తే సంతోషం అని చెప్పి, వాళ్ళు దూరం పోతే బాధ అనేది ఇది కాదు. ఎప్పటికీ నీ లోపల దాగి ఉండేదే ఆనందం. ఎక్కడో ఉందని వెతుక్కుంటారు జనాలు, ఎక్కడ లేదండి ఆనందం. సంతోషము ఎక్కడెక్కడో ఉంటుంది కానీ ఆనందం మీ లోపల ఉంటుంది. మీలో మీరు మైమరిచి తన్మయత్వం పొందేదే ఆనందం. ఆ ఆనందం కేవలము ధ్యానం వల్ల, ఒక ఏకాగ్రత వల్ల మాత్రమే, ఇంకోటి జ్ఞానం వల్ల సిద్ధిస్తుంది కానీ మిగతా దేని వల్ల రాదు. మిగతా అన్నీ కూడా తూచి అంత ఎగిరిపోయేటివి. అవి ఇవాళ ఉన్నాయనిపిస్తుంది, రేపు లేదనిపిస్తుంది. ఇవాళ ఒకటే స్వీట్ తింటున్నాం మనం, తింటున్నప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది, అదే స్వీట్ ఇంకో రోజు ఇంకొకసారి తిన్నప్పుడు సంతోషం అనిపించదు. ఎందుకోసం? మనస్సు బాగలేదనుకోండి, ప్రేమించిన వ్యక్తి దూరమైనా మనసు బాగలేకపోయినా ఆ సంతోషం అనేది దూరం అయిపోతుంది, ఇష్టమైన ఫుడ్ కూడా నచ్చదు. సో ప్రతి మనిషి ఈ త్రీ వేరియేషన్స్ని కనుక కరెక్ట్గా పట్టుకొని వెళ్ళగలిగితే కనుక తన జీవితంలో సక్సెస్ని పొందగలుగుతాడు, నిజమైన ఆనందాన్ని, నిజమైన అనుభూతిని పొందగలుగుతాడు, దుఃఖాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాడు. దుఃఖాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను చెప్పిన ఇది ఒక్కటే పర్ఫెక్ట్ ఫిలాసఫీ.